పాత గొడవల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో 9 మందికి తీవ్ర గాయాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుసేన్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. 3 నెలల క్రితం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలే ఈ ఘర్షణకు కారణమని సామర్లకోట ఎస్ఐ సుమంత్ మీడియాకు తెలిపారు. ఈ రోజు రాత్రి సమయంలో ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన యువకుని బెదిరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కొట్లాటకు దారి తీసింది. కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో 9 మందికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గ్రామంలో పికెట్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబుని వెనక్కి చూసుకో. నీ చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా జగనన్న పథకాలు అందినాయి, నీ చుట్టూ ఉండేవాళ్ళకు కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి. ఏ ఒక్కరు కూడా నీ మీద అభిమానంతో రావట్లా. నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా జగనన్నని ప్రేమించేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా జగనన్న వైపు చూస్తుంటే, నిన్న విశాఖపట్నం వెళ్ళి అక్కడ దిక్కుమాల డైలాగులు, ఇప్పుడు మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడ రకం మాట్లాడతాడు. ఇంతకుముందు తెలంగాణ ఉన్నప్పుడు జే తెలంగాణ, మీరు తెలంగాణ బిల్లు పెడతారా, మీ మెళ్ళ నుంచి బిల్లు పెట్టమంటారని చెప్పిన ఆ రోజు అక్కడ మాట్లాడి, ఈరోజు విశాఖపట్నం ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ మాట మాడతాడు, ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతిని మాట్లాడు, విశాఖ అభివృద్ధి చేసింది లేనని చెప్తాడు. నీ మోసపూర్తి మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు. నీ నీచి రాజకీయాలు ఎవరు కూడా ఈరోజు సహించే పరిస్థితులు లేదు. విజయవాడలో ఒక చిన్న దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మించిన అసమర్థుడివి, చేతగాని మనిషివి, ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాడతావా? సర్వవేగంగా నిర్మించాం, అన్ని విధాలు కూడా దాన్ని హంగులతో దాన్ని ఓపెన్ చేశాం. నువ్వున్న 5 ఏళ్లలో ఏం చేశావు నువ్వు? అప్పుడేమో నువ్వున్న టైంలో నీటి పన్నులు పెంచుకోవడానికి 2018లో 40 నుంచి 100% పెంచుకోవడానికి జీవో ఇచ్చిన గనుడివి నువ్వు. అప్పుడున్న పన్నును కూడా 100% పెంచిన గనుడివి నువ్వు. ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడేమో నువ్వు పన్నులు పెంచుకుంటావా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో తగ్గిస్తా అని చెప్పి మేనిఫెస్టో రాస్తావా? నీ దిక్కుమాల మేనిఫెస్టో చదువుతున్నారా? నీ దిక్కుమాల పథకాలు, నీ దిక్కుమాల స్కీమ్స్ ఎవరైనా వెన్నే పరిస్థితి ఉందా? ఈరోజు కొప్పల్లోనే చీకొట్టు మనం పొమ్మంటే ఈరోజు విశాఖపట్నం విజయవాడ గెల్లి గెల్లి తిరుగుతున్నావు. నువ్వు ఈరోజు ఢిల్లీ నాయకుడు అని చెప్పేవాడివి, గెల్లీ నాయకుడు కూడా పని లేకుండా పోయావు చంద్రబాబు. నువ్వు ముందల నీ పార్టీలో నాయకులను నువ్వు అదుపు చేసుకో, నీ పార్టీలో నాయకులను కంట్రోల్ చేసుకో. ఏదైతే మీ కేసినేని నాని ఉన్నాడో నిన్ను ఉతికి ఆరాస్తున్నాడు చూసుకో. కేసినేని నానికి భయపడి ఈరోజు నువ్వు పార్టీని నడుపుతున్నావు. ఒక ఎంపీకి భయపడి, ఒక ఎంపీని కంట్రోల్ చేయనివాడివి నువ్వు. 2 రాష్ట్రాలకు అధ్యక్షుడివా, సిగ్గులేదు నీకు? నువ్వు ఈరోజు మళ్ళీ విజయవాడ వచ్చి ప్రజలకు వచ్చి ప్రచారం చేస్తావా? చూద్దాం, రేపు మార్చి 10వ తారీఖు ఎన్నికల్లో 64కి 64 వైసీపీ కవిసం కాబోతుంది. మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకోబోతుంది. మీ తెలుగుదేశం నాయకులకి అడ్రస్ లేక చివరికి బీఫాములు కూడా తీసుకోవడానికి లేక ఎక్కడెక్కడోళ్ళు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టావు చంద్రబాబు నువ్వు? గత సంవత్సర కాలంలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీ అభ్యర్థులు కానీ ఎప్పుడైనా కరోనా టైంలో ప్రజలకి కలిశారా? ఒక రోజున కరోనా కష్టకాలంలో ఒక్కడని ఆదుకున్నావా? బంజారా హిల్స్లో కూర్చొని నువ్వు ఇంట్లో అక్కడ కూర్చొని జూమ్ మీటింగ్ పెడతావా? ప్రజలకు ఒక్కరోజైనా కానీ మాట్లాడితే ఏం పీకుతారు, ఏం పీకుతారని ప్రజలకు ఇప్పుడే నిన్ను పీకేశారు. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో పీకేశారు, కొప్పంలో పీకేశారు, మీ అబ్బాయి భాషలో చెప్పాలంటే మందలగిరిలో పీకేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పీకితే ఇంకేం పీకాలి? మిమ్మల్ని పీకడానికి ఏముంది అక్కడ? ఏదో నారా లోకేష్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మిగతా వాళ్ళంతా కూడా ఒక పక్క తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మళ్ళీ ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ పకట కళలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఏదేమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభంజనం ముందు మీ తెలుగుదేశం పార్టీలో దుర్మార్గులు ఎవరిని కూడా ఈరోజు గెలిపించే పరిస్థితి లేదు. 100కి 100 రూపాయలు నీ యొక్క పర్యటన అనేది
ఈరోజు విజయవాడ ప్రజలకు చేదు అనుభవం అనుకోవాలా ఎందుకంటే చంద్రబాబు అడుగుపెట్టి అది నాశనం అయిపోద్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వర్షం పడదు ఈ రాష్ట్రంలో కరువు వస్తుంది అటువంటి చంద్రబాబు దుర్మార్గుడు ఈరోజు విజయవాడ నగరంలో అడుగుపెడతానా అంటే ప్రజలందరూ భయపడిపోతారు విజయవాడ నగరానికి ఏ ఆయుష్యం వస్తుందా అని చెప్పని అటువంటి ఐరన్ లెక్ చంద్రబాబు దయచేసి విజయవాడ నగరాన్ని అశాంతి సృష్టిస్తాను కాని అదే విధంగా ప్రజల్ని బాధపెట్టే విధంగా పొరపాటున కూడా నువ్వు అటువంటి పనులు చేయబాకని చెప్పని విజయవాడ నగర ప్రజల తరపున కోరుకుంటూ నీ విజయవాడ పర్యటన అంతా కూడా శూన్యం ప్రజలు నీకు ఎక్కడ కూడా పలికే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలకి అన్ని విధాలు కూడా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజానికి ఉన్నారు రేపు రానున్న రోజుల్లోనే మీకు ఈ గుణపాఠం మళ్ళీ తెలియపరిచే విధంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు చంద్రబాబు పర్యటన వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికి కూడా ఒరిగేది లేదని చెప్పి తెలియపరచుకుంటూ ఇప్పటికైనా కానీ బొద్ద వెంకన్న బోండా ఉమ నాగుల మీద చేసిన ఆరోపణలకి చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు విజయవాడ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను.